हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड। फ्रेंड्स, జిల్లాల్లో అనేక జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయ కొరత అనేది అధికంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం। ఈ రోజు కూడా మనం దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ చూడబోతున్నాం। గత కొన్నేళ్లుగా కోవిడ్ ప్రభావం వల్ల చదువులు సరిగ్గా సాగనేలేదు। ఇప్పుడు పాఠశాలలు నడుస్తున్న అనేక చోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తుంది। ఇది ఉన్నత పాఠశాలల్లో బోధనపై ప్రభావం చూపిస్తుంది। ఇటీవల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప బడుల్లో విలీనం చేయడంతో గురువుల కొరత మరింత పెరిగింది। మిగులు ఉపాధ్యాయులను గుర్తించి వారిని అవసరమైన చోట సర్దుబాటు చేయడానికి చర్యలు చేపడుతున్నా అందులో కూడా గందరగోళమే ఏర్పడుతుంది। ఇక చూస్తే అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 885 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి। ఈ ఫ్రెండ్స్ గమనించినట్లయితే ఇది ఒంగోలుకు సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా 885 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది। ఫ్రెండ్స్, కృష్ణా జిల్లాలో 1000కి పైన పోస్టులు ఉన్నాయి। అలాగే గుంటూరు జిల్లాలో కూడా 1500 దాకా పోస్టులు ఖాళీలు ఉన్నాయి। అలాగే అనంతపురం, చిత్తూరు, అలాగే విశాఖపట్నం ఈ జిల్లాల్లో కూడా ఇంచుమించు 1600-1700 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది। ఇక ప్రాథమిక పాఠశాలలో 45 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడిని ఉంచి సర్దుబాటు పేరుతో మిగిలిన వారిని ప్రాథమికోన్నత పాఠశాలకు పంపిస్తూ ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేశారు। దీనిపై ఆందోళన నెలకొనడంతో 478 మంది సర్దుబాటు విషయం తాత్కాలికంగా ఆగిపోయింది। ఇక సాధారణంగా సంక్రాంతి సెలవుల నాటికి 10వ తరగతి పాఠ్యాంశాలు పూర్తి చేసి తర్వాత పునశ్చరణ అంటే రివిజన్ తరగతులు నిర్వహించాలి। సబ్జెక్టు టీచర్ల కొరతతో అనేక చోట్ల సగం కూడా సిలబస్ పూర్తి కాని పరిస్థితి ఉంది। విద్యా సంవత్సరం ముగియడానికి ఇంకా 3 నెలలే ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు। ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, 10 మంది ఉపాధ్యాయులు అంటే అనేక చోట్ల ఈ పరిస్థితి ఉంది। వేటపాలెం మండలంలోని కొత్తపేట ఉన్నత పాఠశాలలో 1000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు। ఇక్కడ బోధనకు 40 మందికి పైగా ఉపాధ్యాయులు అవసరం। ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారు। ఇక ఇట్లాంటి పరిస్థితి ఇంకా అనేక చోట్ల ఉంది। వారిలో 16 మంది రెగ్యులర్, 14 మంది రిప్యుటేషన్పై వచ్చినవారు, ఇంకా 10 మంది ఉపాధ్యాయులు అవసరం ఉంది। సోషల్, ఫిజికల్ సైన్స్ బోధనకు ఇబ్బందులు ఉన్నాయి। దీనితోడు నాన్ టీచింగ్ సిబ్బంది ఒక్కరు లేకపోవడంతో ఆ పనిభారం కూడా ఉపాధ్యాయుల పైన పడతా ఉంది। ఇక చూస్తే ఈప్రభారం బాలికల ఉన్నత పాఠశాలలో దాదాపు 650 మంది విద్యార్థులు ఉన్నారు। 24 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా ప్రస్తుతం 21 మంది మాత్రమే ఉన్నారు। ఖాళీగా ఉన్న 3 తెలుగు పోస్టులు కావడంతో 15 సెక్షన్లకు ఒక్క ఉపాధ్యాయుడే బోధన చేయాల్సి వస్తుంది। దీంతో ఎక్కువ పనిభారం పడుతుంది। తెలుగు ఉపాధ్యాయుల్ని భర్తీ చేయకపోతే ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు। ఇది ఇటువంటి పరిస్థితి ఒక్క జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలో, అనేక మండలాల్లో, అనేక స్కూల్స్లో ఈ పరిస్థితి ఉంది। ఇకపోతే రాచర్ల మండలం జేపీ చెరువు ఉన్నత పాఠశాలలో 104 మంది విద్యార్థులు ఉన్నారు, 9 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు ఈ పీఈటీ లేరు। దీనితోడు సమీపంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 77 మంది విద్యార్థులు ఇక్కడ విలీనం అయ్యారు। ఇలా విలీన ప్రక్రియ అనేది ఫ్రెండ్స్ అన్ని స్కూల్స్లో, చాలా స్కూల్స్లో జరిగింది। ఇంచుమించి 80% స్కూల్స్లో ఈ పరిస్థితి ఉంది। వీరితో పాటు 3 ఉపాధ్యాయులు రావాల్సి ఉండగా ఒకరు పదవి విరమణ చేశారు, ఇద్దరు వచ్చారు। ఇక చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అక్కడ। ఇకపోతే త్రిప్రాంతకం మండలంలోని బొంకూరి వారిపాలెం, అలాగే సుగాలీల తండ నడిపాలెం, అలాగే మేడపిమిట్ట, హరిజన కాలనీ ప్రాథమిక పాఠశాలలకు 2 చొప్పున పోస్టులు మంజూరయ్యాయి। అయినా అక్కడ ప్రస్తుతం ఒక్కొక్క ఉపాధ్యాయుడే ఉన్నారు। దూపాడు, ఎస్సీ కాలనీ, కంకనాపల్లి ప్రాథమిక పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్। ఈ విధంగా ఏంటంటే అనేక స్కూల్స్లో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది, సబ్జెక్టు టీచర్ల కొరత మరీ తీవ్రంగా ఉంది, అనేక స్కూల్స్లో ఏకోపాధ్యాయ పాఠశాలలే నడుస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే కనుక ఆ స్కూల్ మూయాల్సిందే ఆ రోజు, అట్లాంటి పరిస్థితి అనేక చూడలేదు। ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఫ్రెండ్స్, అనేక స్కూల్స్లో ఈ పరిస్థితి నెలకొనడం జరిగింది। ఏ విధంగా చూస్తే వందల్లో కాదు, వేలల్లో మరి ఖాళీలు అనేవి ప్రతి చోట, ప్రతి మండలంలోనూ కూడా కనిపిస్తూ ఉంటాయి। కాబట్టి డిఎస్సి ద్వారా ఈ భర్తీ ప్రక్రియ అనేది ముగుస్తుంది తప్ప మరి సర్దుబాటు వలన ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు। కాబట్టి డిఎస్సి ఇవ్వాల్సిందే, కొత్త డిఎస్సి ఇచ్చి భర్తీ ప్రక్రియ కొనసాగిస్తేనే తప్ప మరి ఉన్న ఖాళీలన్నీ కూడా కంప్లీట్ అవ్వు, అదేవిధంగా మరి విద్యార్థులు కూడా, లక్షల్లో చేరినటువంటి విద్యార్థులకు కూడా న్యాయం జరుగుతుంది, తల్లిదండ్రుల ఆందోళన కూడా అప్పుడే మరి తీరే అవకాశం కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి ఒకసారి ఉత్తర్వులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, ఉత్తర్వులని జిల్లాల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలికి వచ్చిందని డిఈఓ విజయభాస్కర్ తెలిపారు। బోధనకు ఇబ్బంది లేకుండా మిగిలిన ఉపాధ్యాయుల గురించి గుర్తించి తర్వాత ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు। ఎంత మిగిలిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినప్పటికీ కూడా కొరతగానే ఉంది, ఎందుకంటే 10-20 అయితే చేస్తాం, 100లో ఖాళీలు ఉన్నప్పుడు ఎంతవరకు సర్దుబాటు చేస్తాం? కాబట్టి మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్, అందుకే గురువులు లేరు, బోధన ఎలా జరుగుతుందంటే జరిగే పరిస్థితి, సాఫీగా జరిగే పరిస్థితి అయితే అరకొరగానే ఉంది। ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.